ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జియోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపస్సుల కార్యములు పదిహేనవ అధ్యాయం నలభై నుంచి నలభై ఒక్క వచనం గమనిద్దాం పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను దేవుని బిడ్డారా ఈ వచనం యొక్క అంతరార్థాన్ని బహుజాగ్రత్తగా గమనిద్దాం పౌలు బర్ణభాల మధ్య ఏర్పడిన అసమ్మతి వల్ల కలిగిన మరొక మంచి ఫలితాన్ని మనం గమనించవచ్చు అదేంటంటే ఒక మిషనరీ బృందానికి బదులు ఇప్పుడు రెండు మిషనరీ బృందాలు అవడం అది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక ఫలితం ఇకపోతే బర్నబా మార్కు కుర్ప్రాకు వెళ్ళారు బర్నభ అక్కడ పుట్టినవాడు అపసుల కార్యం నాలుగు ముప్పై ఆరు మీరు గమనించండి పౌలు శీలలు సిరియాకు కిలికియాకు వెళ్ళారు కిలికియాలో పౌలు జన్మించాడు అఫసుల కార్యం ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది గమనించండి ఆ విధంగా పౌలు రెండవ మిషనరీ ప్రయాణము మొదలైందని అర్థం చేసుకోండి దేవుని బిడ్డారా ఆది సంఘంలో అందరూ ఒకే చోటు ఉన్నారు ఆ సమయంలో సేవ విస్తరించలేదు దేవుడు చెప్పాడు వెళ్ళేటప్పుడు ఏసయ్యా మీరు బూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉండండి అయితే ఆ సంగతి వీళ్ళు మర్చిపోయి ఉండవచ్చు ఎప్పుడైతే సంఘం మీదికి ఆది సంఘం మీదికి హింస వచ్చిందో అంతా చెదిరిపోయి అన్ని చోట్ల సువార్త ప్రకటించబడింది కొన్నిసార్లు భేదాభిప్రాయాల వల్ల సేవ విస్తరిస్తుంది అక్కడి నుంచి వాళ్ళు వేరే ఇంకొక చోట్ల సువార్త ప్రకటించడం ద్వారా ఎక్కువ సంఘ స్థాపన చర్చి ప్లాంటేషన్ జరుగుతుంది చివరికి ఇదంతా మనం మంచిగా అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళు సమాధాన పడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనం మనుషులం సహజంగా భేదాభిప్రాయాలు వస్తాయి కానీ దేవుని ప్రేమ మనల్ని ఐక్యపరుస్తుంది ప్రేమలో మనల్ని ఒకరి మీద ఒకరికి ఆప్యాయతను పుట్టిస్తుంది కాబట్టి దేవుని బిడ్లారా పరిశుద్ధ దేవుడు కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఆత్మలో ఆత్మచేత నడిపించబడుతూ ముందుకు సాగిపోయే కృప అంతా మన మంచి కని ఎరిగి ఒకరినొకరిని క్షమించుకుంటూ ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహించుకుంటూ ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుడు మీకు మనకు నాకు దయచేనుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్